ఓకే, మీరు ఒక కార్మిక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఈయన పనిచేసిన మీకు ఈ 4.5 సంవత్సరాలు చాలా సంతృప్తికరంగా అనిపించిన అంశం ఏంటి? అసలు నేను న్యాయం చేయగలిగిన కార్మికులకు అన్యాయం జరగకుండా చూశాను, సమ్మెలు జరగకుండా చూశాను, ఇండస్ట్రీస్ డిస్టర్బ్ కాకుండా చూసాం. అదేవిధంగా ఆ కార్మికుల వెల్ఫేర్లో కూడా బాగా మంచి కార్యక్రమాలు తీసుకొని చేశాం. బిల్డింగ్ వర్కర్స్కు దేశంలో ఒక ఆదర్శంగా మేము తీసుకొని నడిపిస్తున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోలీసులకు గౌరవం మించాం, గవర్నమెంట్కు గౌరవం మించాం. మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ప్రజలు క్షేమంగా ఉండేటట్టు కంటినెంట్ నిద్రపోయే వాతావరణం కల్పించగలిగినాం. ఇది గొప్ప విషయం. ఆ మా ముఖ్యమంత్రి గారి సహాయంతో, ఆయన సహకారంతో ఇవన్నీ చేయగలిగినాం. ఆయన పెద్ద మనసుతోటి మాకు అన్ని సహాయం ఇచ్చాడు, నిధులు ఇచ్చాడు. ఏ డిపార్ట్మెంట్కి ఇయ్యిన నిధులు మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాడు. దానివల్ల అన్ని చేయగలిగినాం. మా ఆఫీసర్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లే, ఇల్లంతా మళ్ళీ ఇప్పుడు ఇల్లు వచ్చినాక మలుచుకొని మంచిగా పనిచేస్తున్నారు. ఇల్లు అంకిత భావంతో పనిచేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తున్నారు. కావాల్సింది అది, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండాలా, నమ్మకంతో పని అవుతుంది. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు, మేము వాళ్ళకు న్యాయం చేస్తున్నాం. అంతే తప్పితే ఇంకేం లేదు. ప్రజలు తప్పకుండా ఈసారి మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తారు, కారు గుర్తుకే ఓటేస్తారు, తప్పకుండా గవర్నమెంట్ మాదే వస్తుంది. ఈ ముందస్తు ఎన్నికలను పురస్కరించి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చే సందేశం ఒకటే ఒకటి, ఈ ప్రశాంత వాతావరణాన్ని కంటిన్యూ చేయండి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాము, మళ్ళీ కేసీఆర్ని గెలిపించండి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యేలకు అందరికీ ఓట్లేసి మెజార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పంపిస్తే మన ప్రభుత్వం వస్తుంది, మన పథకాలు ఇంకా నడుస్తాయి, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం, అన్ని వసతులు మంచిగా కల్పించుకుంటాం, తెలంగాణ భారతదేశంలో నెంబర్1 రాష్ట్రం కింద ఇప్పటికే దాదాపు వచ్చింది, ఒక ఆదర్శమైన రాష్ట్రం కింద చేసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజలందరితో మేము కోరేది ఏంటంటే, మీరు మళ్ళీ కారు గుర్తుకెయ్యండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించండి, ముఖ్యమంత్రి కేసీఆర్ని చేయమని చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం, మీరు ప్రచారానికి వెళ్తున్నారా? తిరుగుతున్నాం కదా మొత్తం, ఇతర నియోజకవర్గాలు కూడా. దేవరకొండ ఏరియాకు వచ్చినాను, పోతున్నాం. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? బాగుంది, మంచిగా ఉంది. బాగుంది కానీ తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్ అధికార టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు నేను సీఎం అవుతానంటున్నట్లుగా మాట్లాడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఆడెట్లయితాడు? 7 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఎట్లయితాడు? ఎమ్మెల్యే అసదుద్దీన్ కాదు, అక్బరుద్దీన్ అన్నాడు. అక్బరుద్దీన్, అక్బరుద్దీన్ గారు ఆడబట్టి బఫోన్ గాడు అంత తప్పది, ఆడేట్లయితాడు 6 మంది ఎమ్మెల్యేతో. ఓకే, మళ్ళీ కేసీఆర్ గారు సీఎం గారు అవుతారు, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. అంతే చెప్తారు, అంతే. వాళ్ళతో ఫ్రెండ్లీ ఉన్నాం మేము, అంతే. మజ్లిస్ వాళ్ళతో. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.